మొదటి 2 వారంలోనే ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు, ఆ తర్వాత అనూహ్యంగా బిగ్ బాస్ పెట్టిన రీఎంట్రీ కాంటెస్టెంట్ వల్ల అత్యధిక ఓట్స్తో తిరిగి మళ్ళీ ఇంట్లోకి అడుగుపెట్టారు. అడుగు పెట్టి పెట్టగానే ఆయన మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియలో ఆయన కాలుకి దెబ్బ తగిలింది. దాంతో ఆయన టాస్క్ని ఆడలేకపోయారు. ఆ తర్వాత కెప్టెన్సీ పోటీదారులో 2వ వారం జరిగిన దానిలో ఆయన తిరిగి మళ్ళీ షోల్డర్ ఇంజరీ క్రిటికల్గా దెబ్బతినడం వల్ల ఆయన మళ్ళీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. అది కూడా బిగ్ బాస్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఆయన్ని బయటికి పంపారు. అందులోనూ ఆయనకి ఇమీడియట్గా హాస్పిటల్ సర్వీస్ కావాలని చెప్పారు. దాంతో నూతన్ నాయుడు తప్పని పరిస్థితిలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నిజానికి జరిగింది ఏంటంటే, మనం శుక్రవారం చూసిన ఎపిసోడ్ బిగ్ బాస్లో గురువారమే జరిగింది. సో గురువారమే జరిగింది కాబట్టి అక్కడ జరిగిన విషయం అందిన సమాచారం ప్రకారం ఒక కొత్త ట్విస్ట్ మనకి వినపడబోతోంది. ఏంటి అంటే, నూతన్ నాయుడికి దెబ్బ తగిలినప్పటికీ కూడా తనని ఇమీడియట్గా హాస్పిటల్ దానికి సరిపడా ఇంజెక్షన్లో మైనర్ సర్జరీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయన 2-3 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పినట్టు నాని శనివారం ఎపిసోడ్లో ప్రేక్షకులకి తెలియజేశారు. అంటే శుక్రవారమే అక్కడ ఇంటి సభ్యులకి తెలిసింది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే, నూతన్ నాయుడు గారు ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత హాస్పిటల్ సిబ్బందిని రిక్వెస్ట్ చేయగా నూతన్ నాయుడిని మళ్ళీ తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి తీసుకునే ప్రక్రియ మొదలైంది. అంతేకాకుండా ఆయన్ని ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే డాక్టర్ల సలహా మేరకు ఆయన ఇక బిగ్ బాస్ హౌస్లో ఉండొచ్చు అంటే ఉండొచ్చు అని చెప్పినట్టు, అందుకనే కొన్ని రోజుల తర్వాత అంటే 3 నుంచి 4 రోజులు ఆయన సీక్రెట్ రూమ్లోనే ఉంటున్నట్టు తెలిసింది. సీక్రెట్ రూమ్లో కూడా ఎందుకు ఆయన ఉంటున్నారు అంటే, నిజానికి ఈ క్రిటికల్ షోల్డర్ డిస్లోకేట్ అనేది జరిగిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాత మేబీ వేరే ఏదైనా హాస్పిటల్ సహాయం అవసరం అవుతుందేమో, మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి వచ్చి ఇన్నిసార్లు మారే బదులు ఒకేసారి 4 రోజుల తర్వాత మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి పంపించే ఆలోచనలో అటు యాజమాన్యం ఇటు నూతన్ నాయుడు ఉంటున్నారు. అయితే నూతన్ నాయుడు చాలా గట్టిగా రిక్వెస్ట్ చేసినట్టు, అయితే రిక్వెస్ట్ చేసిన తర్వాత బిగ్ బాస్ దానికి ఒప్పుకున్నట్టు, దానికి తోడు ఆయన హెల్త్ కండిషన్ కూడా 2-3 రోజుల్లో తిరిగి రికవర్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపించడం వల్లే ఈ ప్రక్రియ మొదలైందని సమాచారం. మరి చూద్దాం, నూతన్ నాయుడు గారు మళ్ళీ రీఎంట్రీ ఇస్తే అందరికీ మంచిదే, ముఖ్యంగా కౌశల్కి. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.